యాసంగిలో మెట్ట ప్రాంత రైతులు నీటి వసతి ఉన్న చోట్ల ఆరుతడి పంటలను చాలా వరకు విత్తుకున్నారు. కొన్ని చోట్ల నూనె గింజల పంటలు వేయగా మరికొన్ని చోట్ల చిరుధాన్యాలు మొక్కజొన్న పంటలను వేశారు. ఇప్పుడిప్పుడే మొలక దశలో ఉన్నాయి. మరికొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే వేస్తున్నారు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులు, అధిక వేడి కారణంగా యాసంగిలో అధికంగా చీడపీడలు ఆశించే అవకాశం ఉంది. ముఖ్యంగా వరి మాగాణుల్లో మొక్కజొన్న సాగు చేసే రైతులకు కలుపు సమస్య అధికంగా ఉంటుంది. వేరుశనగలు, వేరుకుళ్ళు, మొదలుకుళ్ళు, కాండం కుళ్ళు తెగుళ్ళు అధికంగా ఆశిస్తుంటాయి. నువ్వు పూత సమయంలో కీలకం. ఈ సమయంలో వెర్రి తెగులు సోకుతుంది. పెసర, మినుము పంటలకు రసం పిల్చే పురుగులు, తెల్లదోమ, పేనుబంకలు తీవ్ర నష్టం చేస్తుంటాయి. ఆవాల పంటల్లో కొమ్మ, పూత ఏర్పడే సమయం కీలకం. కాబట్టి ఎప్పటికప్పుడు రైతులు అప్రమత్తంగా ఉండి నివారణ చర్యలు చేపట్టాలి. దీంతో పాటే నీరు, ఎరువుల యాజమాన్యం సకాలంలో చేపడితే తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలో నాణ్యమైన అధిక దిగుబడిని పొందేందుకు వీలుంటుంది.